శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీరామ పరబ్రహ్మణే నమః. నేటి నుంచి మనకు శ్రీరామచరితాంబులిలో బాలాఖండ ప్రారంభం. గత కొద్ది రోజులుగా శ్రీరామ చరితాంబుది ప్రవచనాన్ని పారాయణంగా చెప్పుకుంటున్నాం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను రమాశంకర్ కొరడే, జగిత్యాల డిస్ట్రిక్ట్ ధర్మపురి. భగవంతుడు ఎక్కడైతే ఏ వర్ణం అణచివేయబడుతున్నదో, కొన్ని సంవత్సరాలు కొన్ని యుగాల నుండి అప్పుడు యుగానికి ఒక అవతారంగా మనకు ప్రస్ఫుటం ప్రత్యక్షమై దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావిస్తున్నాడు. అట్లాగే మనకి త్రేతాయుగంలో నిన్న చెప్పుకున్నాము, రెండు అవతారాల్లో దశావతారాల్లోని రెండు అవతారాల్లో భార్గవ రామావతారము, తారక రామావతారము, రెండు అవతారాలలో భార్గవరాముడు బ్రాహ్మణ ఉన్నప్పుడు బ్రాహ్మణ జన్మయించినప్పుడు ఒక్కొక్క వర్ణాన్ని అప్పుడు క్షత్రియులు బలంతో అణిచివేయబడ్డప్పుడు భార్గవరాముల్లో ప్రచోదనమై భార్గవరాముడిగా అనేకమైన దుష్ట క్షత్రియులను సంహరించాడు 21 మారులు. అలాగే క్షత్రియులు తగ్గిపోయినారు, క్షత్రియుల బలం తగ్గినప్పుడు శ్రీరామచంద్రమూర్తిగా అవతరించి మళ్ళీ రావణాసురుని యొక్క దుష్కృత్యాలను రూపమాపడానికి వానరులందరినీ, దేవతల యొక్క అంశాలే వానరులుగా మనకు ముందర సుందరకాండలా వస్తుంది, దేవతలందరూ కూడా వానరులుగా జన్మించి ఈ మానవ రూపమైనటువంటి ఆది విష్ణువుకి సహకరించారు. అలాగా లోక కళ్యాణార్థము దుష్ట సంహారం జరిగి సజ్జనులందరికీ సంతన కుదిరించాడు రామచంద్ర ప్రభు. రామాయణం అనేది వినడం ఒక సుకృతం. ఎన్నో జన్మల పూర్వపుణ్యం ఉంటేనే రామాయణ ప్రవచనాన్ని కొంచెమైనా వినగలుగుతారు. రామాయణం ఒక్కసారి విన్నవారికి దాదాపుగా గత జన్మ పాపాలన్నీ కరిగిపోతాయని శృతివచనం. శ్రీ గణేశాయ నమః. అప్పుడు మనకు పరమేశ్వర్ చెప్తున్నాడు అయోధ్య నగరం ఎలాగా ఉంది, అది చూపిస్తున్నాడు. అయోధ్య నగరాన్ని పరిపాలించేటువంటి దశరథ మహారాజు, ఆయన దగ్గర నుంచి మనకు కథ ప్రారంభమవుతోంది. అయోధ్య నగర వర్ణన బాలాఖండ ప్రారంభం. పార్వతీదేవి అడుగుతోంది స్వామిని పరమేశ్వరుని, హే ప్రాణేశ పాపాంతక హర హర శంభో మహాదేవ అతి మధురం నీ శ్రవణం హరిమరియే నగరమున జనించిన నడిగే గిరి నందిని చతుర్దశ భువనంబులాధిపతుల నియమించే బ్రహ్మ ప్రప్రథమున వైవ స్వంతమనూను భూపతించేసి. బ్రహ్మ ఎట్లా ఎట్లాగా భువనాలకు అధిపతులను నియమించాడో ఆ అధికారంగా అంటే ఇప్పుడు మనకు వంశ వృక్షం రామచంద్రుడు పుట్టాడు అని ఒక మన టూకీగా రెండు ముక్కలు చెప్తే సామాన్యులకు ఎవరికి అర్థం కాదు. ఆ వంశ వృక్షం ఎలా ఎలాగా వచ్చింది భూమి మీదకి, ఒక బీజాన్ని భూమిలో పెడితే ఏ విధంగా అది పెద్దగా మనకు ఏ మొక్క అనుకుంటే ఆ మొక్క వృక్షంగా కనబడదు, అలాగా ఆ లోపల భూమి స్థాపితమైన బీజము వృక్షంగా ఎలా మారిపోతుంది, అలాగే ఆ అవతారం యొక్క మహిమ ఎలా, వాళ్ళ పితృలు ఎవరు, వాళ్ళ వంశం ఏమిటి అనేది మనకు బ్రహ్మదేవుడి ద్వారా ఎట్లా పునర్నిర్మితం అవుతోంది. ఒక యుగానికి, ఒక యుగం ఆరంభం కావాలంటే అందులో ఒక యుగ పురుషుడు జన్మించాలంటే ఎంతటి వెనకకి ఎంతమంది సహాయ సహకారాలు, ఎంతమంది కృషి ఫలితంలో ఒక వస్తువు ప్రొడ్యూస్ చేయబడుతుంది. ఒక సినిమా ఇప్పుడు ఈ కాలంలో సినిమా కానీ టీవీ ప్రోగ్రాంలు కానీ ఎంతమంది కృషి వెనకకుంటుంది. అందుకని మొత్తం డైరెక్షన్ బ్రహ్మ. ఈ కథ అంతా మనకు పార్వతీదేవికి కైలాస పర్వతంలో పరమశివుడు వినిపిస్తున్నాడు. ఆ చతుర్దశ భువనాలకు అధిపతులు నియమించాడట బ్రహ్మదేవుడు, చతుర్ముఖ బ్రహ్మ. తదుపరిపాలించి రీక్ష్వాక వంశీయులు వీరులు ధీరులు అజేయులు ఇన కులాది దీప్తులు. ఈ వంశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా చాలా అందమైన వాళ్ళు. అటు వీరత్వము రణధీరత్వము దయాపరతత్వము, రాజులు ఉండగానే అహంకారంతో ఓ గర్జించి అనేకమైన పన్నులు పిండుకునే రాజులు కాదు వీళ్ళు. చాలా సత్వగుణ సంపన్నులైనటువంటి క్షత్రియుల్లో తలమానికమైన వాళ్ళు, మణిపూసల లాంటి వాళ్ళు ఆ వంశంలో ఉద్భవించారు. వాళ్ళు ప్రజాక్షేమం కోసం యాగాలు, బ్రాహ్మణ క్షేమం కోసం పుణ్య కార్యక్రమాలు చేయడమే కాక తమకు ముందరికి వచ్చిన వాళ్ళకి ధర్మగంట ఉండేది ప్రతి రాజ్యంలో. అప్పుడు ఎటువంటి వాళ్ళకి ఏ ఆపదలు ఉన్నా అన్ని వేళల అహర్నిశలు రాత్రి పగలని లేకుండా
మంచి మర్యాద పూర్వకమైన సేవలను అందించినటువంటి వాళ్ళంట ఇక్ష్వాక వంశీయులు. సప్త దీపాత్మకమై ధరళీతలమున సూర్య వంశజమై వెలుగొందే ఇక్ష్వాకులు పలిపారించిరి కోసల దేశము సువిశాల సాగర సదృశ్యము. అది ఎంత పెద్దదంటే శత్రు అభేద్యమైనటువంటి మహారాజ్యం. అక్కడ ఎవరు కూడా ఆ రాజ్యాన్ని చూడంగానే మేము యుద్ధానికి రావాలి, దీన్ని గెలుచుకోవాలనేటువంటి ఒక దూరంగా ఉన్నప్పుడు ఆలోచన ఉన్నా రాగానే ఆ సాత్విక శాంత స్వభావానికి మొన్న మనకి మోడీ గారు విగ్రహ ప్రతిష్టాపన చేయగానే ఏదో వేరే రకంగా చేయాలనుకున్న వాళ్ళు ఆ బాలకరామ రూప విగ్రహాన్ని చూసి ఆ భక్తి రామ భక్తి సాగరాన్ని చూసి చెడు చేయాలనుకున్నాడో మంచిగా మారిపోయి రామరామ అని చెప్పని చేసుకున్నాడు. పశుపక్షాలు కూడా నిన్ననే ఒక న్యూస్, కాకులు కూడా రామ్ 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 అంటాడు కావు కావు అనకుండా. అంటే అక్కడ ఎక్కడ ప్రచోదనం అవుతుందంటే ప్రతిదీ దైవ సంకల్పం, దైవం కోసం నిస్వార్థంగా చేసే పనిని ఒక మంచి పనికి వినియోగించే కాలానికి దైవం 100% సహకరిస్తుంది అనడానికి ఇప్పుడు కలికాలంలో కూడా మనకు తార్కాణం. అటువంటి ఆ సూర్యవంశంలో ఎక్కడ చూసినా చక్కటి బయట పండే పంటల కంటే 10x ఎక్కువగా ఫలాన్ని అందించేటువంటి భూములు, మంచి మధుర జలమైన నిధులు, అటువంటి మన సరయు నది జలాలు, ఎప్పుడు ఎండాకాలం ఎండిపోవడము, వర్షాకాలం బురదలుగా రావడం అలా లేదంట, ఎప్పుడు చూసినా సాత్వికమైనటువంటి స్వభావంతో ఉండేటువంటి మనుషులు, చక్కటి మధురమైన జలాలతో ఉన్నటువంటి ఆ అయోధ్య నగరాన్ని చూసి అందరూ చేతులకి మొక్కుతున్నారంట. అభేద్యమైనది అతి సుందరమైనది అందున అయోధ్య నగరము సర్వ సౌఖ్యముల ముఖ్య పట్టణమై విరాజిల్లే నగర రాజము ద్వాదశ యోజన లంబము త్రయోదశ యోజన వైశాల్యమున చతురాకారమై చతురంగ పీఠముల నొప్పారే. పొడవు 12 యోజనాలు, వెడల్పు 13 యోజనాలు, ఒక చెస్ బోర్డు లాగా, అంటే ఎటు చూసినా కూడా మూలలు పెరిగి ఇప్పుడు ఇవాళ రేపట్ల వాస్తు, ఈశాన్యం పెరిగితే లాభము, నైరుతి పెరిగితే నష్టము అని మనకి ఇంటికి వాస్తు ఎలా ఉంటుందో ఒక రాష్ట్రానికి కానీ ఒక గ్రామానికి కానీ. అందుకనే ప్రతి ఊర్లలో ఈశాన్యములో ఈశ్వరుని పెడతారు. ఈశ్వరుని పెడితే అది పెరుగుకుంటూ ఈ మధ్య కాలంలో అడవులను నరికేసుకుంటూ ఊర్లను గ్రామాలను పెంచుకుంటూ పోతారు. పెరగరాని దిక్కులో పెరిగితే ఇదంతా కూడా సైంటిఫిక్గా సూర్యరశ్మి, వాతావరణము, మంచి వాయువు, ఆక్సిజను, తూర్పు, ఉత్తరాల నుంచి వస్తుంది. ఎవరికైనా ఈ నక్షత్రం వాళ్ళకి ఈళ్ళు బాగుంటుందా అని వాస్తుపూర్వకంగా ఎటు లోపం లేకుండా అయోధ్య నగరము ఒక చతురస్రాకారంలో ఒక పీటలాగా, ఒక చెస్ బోర్డు, అంటే చతురస్రాకారం అంటే మీకు చెస్ బోర్డు అంటే ఈజీగా అర్థమవుతుంది, కరెక్ట్ పొడవు వెడల్పులతోని ఎక్కడ పెరిగి కానీ ఎక్కడ తగ్గి కానీ లేకుండా ఉందంట. దాని మధ్యలో అనేకమైనటువంటి నదులు, కొండలు, గుహలు అడ్డుగా మంచిగా దాని చుట్టుపక్కల మంచి వనాలు, ఉద్యానవనాలు, ఆ నగరి మధ్యలో అనేకమైనటువంటి దేవాలయాలు, ఆ దేవాలయాల్లో నిత్య పూజలు జరుగుతూ ఎంతో కళ్యాణాత్మకంగా ఎంతో శోభాయమానంగా ఉందంట. అత్యంత సౌందర్య సుశోభితం అయోధ్యా నగరంబు సుపరిమళ సుమవనంబులు సుమధుర జల సుపక్వస్ఫల సమన్వితంబులు సరయు జలాల సస్యశ్యామలమయం సువిశాల సుందర కోసలకే అయోధ్య మణిమయం. మణిమకుటం వంటిది, ఒక కిరీటం వంటిది మొత్తం భారతదేశంలో అయోధ్య నగరము రత్న కిరీటము. ఒక అందమైన ఒక మహారాజుకు రత్న కిరీటం పెట్టుకుంటే ఎట్లా మెరిసిపోతాడో తేజస్సుతోని భారతదేశం మొత్తానికి మణిమయమకుటమైనటువంటి అయోధ్య నగరం వల్ల భారతదేశం యొక్క సౌభాగ్యము, సంపన్నత శోభిల్లుతున్నాయట. అది ఇంకా ఎలా ఉందంటే వనితల కటి భాగమునకు ఉద్యానమైనటుల అయోధ్య నగరికి ప్రబల ప్రాకారపు సహకారములుండే. ఒక అందమైన అమ్మాయి నడుముకు ఉద్యానం పెట్టి ఉయ్యారంగా ఎలాగా ఉంటుందో అటువంటి ఎత్తైన ప్రాకారాలు ఉద్యానంలాగా అమరిపోయి చాలా చక్కగా ఉందంట. అయోధ్య నగరాన్ని వర్ణించడం ఆ వైకుంఠపురాన్ని వర్ణించినంత అందంగా ఆనందంగా లక్ష్మీ నివాసమై ఉన్నట్టుంటుందట. ఇప్పుడు మనకు మొత్తము చెప్పుకోక కథలకి వెళ్ళొచ్చు, నగర వర్ణన అంటే ఇంకా చాలా ఉంటుంది. అయితే ఒక రాజ్యం యొక్క కోట ఎలా ఉండాలి, శత్రుభేద్యమై ఎలా ఉండాలని ముఖ్యమైన విషయాలు అంటూ, ఒక మహారాజు ఉండగానే అనేకమైనటువంటి శత్రు జనాలు, బయట ఉన్నటువంటి అపాయాలు, క్రూర మృగాలు, అంతరంగంగా ఉన్న వాళ్ళ శత్రువులు ఎలా ఉంటారు, అలా ఉండకుండా ఒక రాజు లోపలికి రాజ్య భవనంలోకి సామాన్యులు ప్రవేశించకుండా ఉండాలి అంటే ఎట్లా ఉండాలో మనకి
దీనివల్ల కోట నిర్మాణాలు, నగర నిర్మాణం ఎలా ఉంటుంది, ఎటుపక్క చూసినా చాలా అభేద్యమైనటువంటిది, అందులో ఉన్నటువంటి వాళ్ళు తప్పితే ఇంకా బయట ఎవరు కూడా లోనికి ప్రవేశించరాకుండా ఉంటుంది. రహస్య ద్వారాలు, ఎప్పుడైనా శత్రులు బయటకు వస్తే యుద్ధానికి వచ్చినప్పుడు భూమార్గాల నుండి డైరెక్ట్ అరణ్యాలకు వెళ్ళేది పోవడానికి సుగమైనటువంటి ద్వారాలు ఉన్నాయంట. ఆ ప్రాకారమునకు ఉన్నత ద్వారములు సమున్నత బురుజులు, బురుజులను ఎప్పుడు ఎరుగుచును ఎగురుచుండు చక్కని ధ్వజమ్ములు, విశాలమైన అగర్తలు దశ దిశల కాపలా అది దూతలు, ఉన్నత దీపస్తంభములు సన్నుతి జేయుజగన్నుతలు, ఎత్తైన దీపస్తంభాలు. అప్పుడు కరెంటు ఎలక్ట్రిసిటీ లేదు కదా, పెద్ద పెద్ద దీపాలు సాయంత్రం కాగానే డ్యూటీలు అన్నాడు. మా చిన్నప్పుడు కూడా మా వరకు కొంచెం ఎలక్ట్రిక్ ఎర్ర బల్బులు వచ్చాయి, కానీ అది మున్సిపాలిటీ వరకే ఉండే. మున్సిపాలిటీ వాళ్ళ నుంచి మనకి పెద్ద పెద్ద కిరోసిన్ దీపాలు తెచ్చి వాడకు 5-6 ఇళ్ళకు ఒక చొప్పున స్తంభాలపై పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు ఏంటంటే నూనె దీపాలు, ఆమోదం దీపాలు. ఆమోదం దీపం అంటే తొందరగా ఆమోదం బరువైంది కాబట్టి అన్ని నూనెలలో ఆమోదం, అది వత్తిని జారనివ్వకుండా గట్టిగా ఉంచి చాలాసేపు వెలుగుతుంది. ఆమోద దీపం వల్ల ఆరోగ్య కిరణాలు ఉంటాయి అన్నట్టు. ఈ మిగతా అన్ని నూనెల కంటే ఎప్పుడైతే అన్ని కల్తీ నూనెలు అనుకోండి, అప్పటి నూనెలు ఏంటంటే అన్నింటికంటే తొందర ఇరిగి ఎగిరిపోయేది ఏంటంటే కొబ్బరి నూనె. తర్వాత అన్నింటికంటే బరువుగా ఉండి ఎక్కువ జిడ్డుగా ఉండి ఎక్కువ వెలుగునిచ్చేది ఆముదం. వెనకటి కాలంలో ఆముదపు దీపాలు, ఆముదపు పంటల నుండి తయారు చేసిన ఆముదం కాయల నుండి తయారు చేసిన ఆముద దీపాలన్నీ కూడా ఆ రాజభటులు పెద్దగా వత్తివేసి దాదాపు ఒక ఎలక్ట్రిసిటీ బల్బ్ అంతా వెలిగేది అన్నట్టు. పొద్దునంతా సూర్యరశ్మి ఉంటుంది. అందుకంటే వెనకటి కాలంలో గూట్లో దీపం పెట్టంగానే చిన్నపిల్లలకు భోజనాలు పెట్టి పెద్దవాళ్ళు ఎర్లీగానే పడుకునేవాళ్ళు. అప్పుడు మార్నింగ్ బ్రహ్మీముహూర్తంలో లేసేవాళ్ళు, బాగా చీకటే వరకు ఉండేవాళ్ళు కదా ఇప్పటి కాలంలాగా. అటువంటి ఆ దీపాలట ఆ ఉన్నత దీపస్తంభములన చూస్తున్నటువంటి జగన్నుతులు అంటే సేవలు చేసేటి వాళ్ళు ఉన్నారు. వేల వేల శిల్పులు, కవి పండితులు, గాయకులు, కుబేరు వంటి వర్తకులు, సవదీర్చిన నర్తకులు, ధన ధాన్యముల తులతు ఉదరడికే తలకు ఈ నగరు, కరువు కొరత లేనే లేవు చెరుకు రసము ఈ సరయూ జలము, లలిత కళలకే తల్లి తాను, వీణా వేణు శంఖనాథములు, మృదంగ దుందుభి శృంగభేరి భృంగ శృంగభేరి ధ్వనులన్ అలరాడు, అతి సుందర నగరకు ఆభరణములు విప్రమణులు, వేద వేదాంతంగ వేత్తల బ్రాహ్మణోత్తములు, వీర శౌర్య పరాక్రమములు క్షత్రియులు. ఎవరి వర్ణానికి సంబంధించి వాళ్ళు నిష్ణాతులు. అక్కడ వర్తకులు మామూలు ఏదో ఎల్లిపాయ ఉల్లిపాయ వ్యాపారాలు కాదు, వజ్రమాణిక్యాలటువంటి పెద్ద పెద్ద దేశాలకు వెళ్ళి సముద్రాల మీద కొన్ని నెలలు 6 నెలల తరబడటు 6 నెలల తరబడిటు అనేకమైనట్టు రత్నరాశులను గళ్లల్లో బట్టలు పోసి కింద చేపలు పరిచి రత్నాలు రాశులుగా పోసి తక్కెళ్లలో అమ్మేవారట. అటువంటి నిష్ణాతులైనటువంటి వర్తకులు ఉన్నారు. అలాగే ఎవరిని చూసినా ప్రతి ఇంట బ్రాహ్మణుడు అంటే ఈయన గారి వేదం వచ్చా, ఈయన పూజ చెప్పగలుగుతాడా అనే లేదు. ప్రతి ఇంట బ్రాహ్మణోత్తములంటే వేద వేదాంగవేత్తలు, 4 చాతుర్వేదాలను సుసాయనంగా అలవోకగా అనర్ఘణంగా చదివేటువంటి శ్రేష్ఠులైన వేద పండితులు ఉన్నారు. మరి క్షత్రులు ఎలా ఉన్నారయ్యా అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి శౌర్యము పౌరుషము పరాక్రమము, ఎటువంటి కాలంలో ఏ సమయంలో అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ యుద్ధం అనగానే ఇంటి నుంచి ప్రతి ఇంటి నుంచి డాలు కత్తి పెట్టుకొని మేమున్నామంటూ రణరంగంలో దిగే యువ కిషోరాలు ఉన్నటువంటి క్షాత్రియ ధర్మం అంటే వీరత్వానికి పిరిగితనలేము. అక్కడ యుద్ధం ఉందంటే తలుపులు వేసుకుని కూర్చోవాలి, బాబు నువ్వు పోకురా మనకున్నాడే ఒక పిల్లడు పోకురా అనే అటువంటి తల్లు లేరట. అక్కడ యుద్ధం అంట చెప్పనని పిలవక్కర్లేదు. మన నగరానికి శత్రుభేదం శత్రుభయం ఉందంటే పడుకుంటావా, లేనా వెళ్ళు నువ్వు అని ఆ తల్లి కత్తి డాలుని ఇచ్చి చేతికి పంపేటువంటి వీర మాతలు ఉన్నటువంటి అయోధ్య నగరం. ఎక్కడ కూడా చిన్న తప్పు కూడా కన్నురెప్ప వెంట్రుకంతా కూడా దోషము లేనటువంటి మాతృమూర్తులు, క్రమశిక్షణగా పెంచినటువంటి తల్లులు, ఘనమైన వర్తకులు, ఘనమైన బ్రాహ్మణులు, ఘనమైన క్షత్రియులు, మళ్ళీ పురజనులు ఎలా ఉన్నారు, ఎవరికి ఎవరు ఇది కావాలి అని ఒకళ్ళ నుంచి ఒకళ్ళు గొడవలు పడేది. గొడవలే లేవు, అసలు గొడవలే లేకుండా రాజుకు పని ఏముంటుంది? ఏదైనా పంచాయతీలు తిప్పాలంటే మనకి ఇది అందలేదంటే కోర్టు కేసులు, కోర్టు అక్కడ న్యాయస్థానాలకు పని లేదు అక్కడ. ఎందుకంటే ఎవరు న్యాయం కోసం వెళ్ళరు, ఏ భార్యాభర్త గొడవలు పడరు, చాలా స్నేహంగా ఉంటారు. ఏ అత్త కోడళ్ళు గొడవలు పడరు, చాలా స్నేహంగా ఉంటారు. ఎవరు కూడా ధర్మమ్మకు న్యాయం కావాలని రాజ్యసభకు వెళ్ళే వాళ్లే లేరట.
అటువంటి ఆ నగరంలో దిశ దిశన దర్శనము సగమణిమయ శిల్ప మండపాలు, అన్ని పాలరాతి చెక్కడాలతోని చక్కటి మయూరాలు, నృత్యకేళి ఆడుతున్నటువంటి మయూరాలు, నాలుగు వంపుల మయూరాలు ఉన్నటువంటి పాలరాతి స్తంభాలు పందిళ్లలాగా, అంటే అతిథులు యాత్రికులు సందర్శకులు అయోధ్య నగరాన్ని ఇప్పటికి కూడా అట్లాగే ఉన్నాయి. సందర్శకులు కూర్చొని సేద తీరడానికి వెనకడ మన మా బ్రాహ్మణవాడలో ఇళ్లలో పెద్ద పెద్ద అరుగులు ఉండేవి. చక్కగా ఆ గూన పెంకులు కూడా అరుగుల మీదకి, ఒక వర్షం వచ్చిందనుకో యాత్రికులు ఎవరైనా వస్తే గబుక్కున బంకులు అనేవి ఉండేవి అటు ఇటు దర్వాజకి. ఆ తలుపు తీస్తేంటే వాళ్ళు బంకులకు సేపు పడుకునేవాళ్ళు. ఇప్పటిలాగా హోటళ్ళు రూములు తీసుకోవాలని ఏం లేదు, వాళ్ళు ఫ్రీగానే చేపలు వేసి ఉండేటివి. అటువంటి సంస్కృతి ఉన్న భారతదేశం అన్నట్టు వాళ్ళు ఎవరైనా పరిచయం ఉందని లేకపోని, వర్షం పడుతుంటే సింహద్వారానికి ముందుగా కొంచెం చావిడిలా ఉండేది, ఆ చావిడి ముందర కొంచెం పూల మొక్కలు తులసి మొక్క ఇట్లా ఉండేవి, ఒక మంచినీళ్ళ కూజ కానీ రంజన్ లాంటి కుండ లాంటిది చల్లటి నీళ్లు తాగడానికి. అలాగా సేద తీరడానికి అయోధ్య నగరంలో ప్రతి కూడలికి, అంటే ఒక ప్రతి వాడకి, ఒక వార్డు ఇప్పుడు మన మాటలు చెప్పడం ఒక వార్డు, వార్డుకు రెండు మూడు అట్లాగా శిల్ప మండపాలు ఉన్నాయంట. అవి ఎట్లా ఉన్నాయండి, కొన్ని నల్లరాతి శిలలతోని చకచక మెరిసేటట్టుగా సూర్యరశ్మి ఉండగానే మన ప్రతిబింబం ప్రస్ఫుటించేదిగా, కొన్ని పాలరాతి వాటితోని కొన్ని చోట్ల ఏనుగుల శిల్పాలు, కొన్ని చోట్ల నెమళ్ళ శిల్పాలు చెక్కి అందమైనటువంటి ఆ సుందర వేదికలు. ఆ వేదికల్లో అందరికీ వచ్చిన వాళ్ళు బోరు కొట్టకుండా ఆహ్లాదకరంగా వీణా వేణు వాద్యాలు వాయించేటువంటి వాద్య కళాకారులు గుడి ప్రాంగణాల గుడివాడ, గుడి గుడిలో ఉండేటువంటి, ఇప్పుడు మనది గుడివాడ, ఇక్కడ గుడి ఉంది కాబట్టి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉంది కాబట్టి ఆ కాలంలో ఇప్పుడు మా ఇంటి ప్లేస్ లో ముందర ఒక చిన్న మండపం, ఆ మండపంలో నిరంతరము మంగళ వాద్యాలు మ్రోగించే వాద్య కళాకారులు ఉండే, అందరికీ రాజధాని నుంచే జితబత్యాలు వస్తుండేవి. ఇది ఒక్కళ్ళు ప్రకటించి ఒకళ్ళు ఉద్యోగంలో పెట్టుకోవడం ఏం లేదు, వాళ్ళకు వాళ్ళు తమ సేవను షిఫ్ట్ ప్రకారం, అంటే కొంతసేపు ఉదయం 6 నుంచి 12 గంటల వరకు కొందరు, 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ఇట్లా నిరంతర మంగళ వాద్యాలు చాలా శ్రావ్యంగా మోగేవట. ధూపదీపాలు చక్కటి పూలవనాలు పక్కపక్కనే, ఇవాళ రేపట్లో అంతా ఇల్లు కట్టేసుకుంటున్నారు, సూర్యరశ్మి లేకుండా గాలి లేకుండా పెరళ్ళు లేకుండా. అలా కాదు, ప్రతి ఇంటికి ఒక ఉద్యానవనం, ప్రతి ఇంట్లో తులసివనం, అలాగా పూలమాలలన్నీ కట్టి రోజు పండగలాగానే రోజు చక్కగా రంగవల్లులు అల్లుకొని ఆ పూలమాలలన్నీ దర్వాజలకు కట్టుకొని దైవాన్ని దేవాలయాలకు, ప్రతి వాడకొక దేవాలయం, ఆ దేవాలయంలో ఈ పూలమాలలు సమర్పించే అందమైన యువతులు బాలికలు ఉన్నారంట.